దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030075751 నంబర్లను సంప్రదించగలరు. ప్రభు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పునరుద్ధానము, విశ్వాస యొక్క నిరీక్షణ అనే అంశం మీద కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. విశ్వాస యొక్క నిరీక్షణ, ద బిలీవర్స్ హోప్ ఇన్ రిజరక్షన్. మరి పునరుద్ధానం గురించి అనేక కోణాల నుండి దేవుని వాక్యం పునరుద్ధానం యొక్క శక్తిని, పునరుద్ధానం యొక్క బలాన్ని ప్రకటిస్తున్నాము. ఈరోజు పునరుద్ధానము, విశ్వాస యొక్క నిరీక్షణ, బిలీవర్స్ హోప్. మరి మొట్టమొదట నేను చెప్పాలి, యేసు ప్రభు మాట్లాడిన అనేకమైన మాటలు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన మాటల ద్వారా మరి తన శిష్యులను బలపరిచినాడు, జనసమూహాన్ని బలపరిచినాడు. దాంట్లో ఒక మాట పునరుద్ధానం గురించి చాలా బలంగా ప్రస్తావించినాడు. యోహాన్ సువార్త 11:11 మరి ఒక గొప్ప మాట చెప్పినాడు యేసు ప్రభు. యోహాను 11:25, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసము ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇది చాలా గొప్ప నిరీక్షణ కలిగిన ఒక మాట. యేసుప్రభు సత్యవంతుడు కాబట్టి అబద్ధమాడాడు, ఆయన మాటలన్నీ కూడా సత్యమై ఉన్నది. యేసుప్రభు మాట్లాడిన అనేకమైన మాటల్లో సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో యేసు స్వయంగా పలికిన మాటల్లో ప్రధానమైన మాట ఇది, పునరుద్ధానం గురించి ఉన్న మాట. ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవమని మరి గొప్పగా చాటించినాడు. ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని, ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడని, హీ విల్ నెవర్ డై. ఇది చాలా విశ్వాసకి నిరీక్షణ కలిగించే మాట. భయాలు చాలా ఉంటాయి, అన్ని భయాల్లోకెల్లా నాకు అనిపిస్తుంది మరణ భయం అనేది చాలా భయంకరమైన భయం. నా సేవా జీవితంలో ఒకసారి నా అనుభవం పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను, ఒక ఫోన్ వచ్చింది. సేవ చేస్తూ బ్యాంకులో 10 సంవత్సరాలు పనిచేసినాను మినిస్ట్రీతో పాటు. అయితే ఒకరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే, ఒక సహోదరి, ఒక యవనస్తురాలు, ఆమె తన అత్తగారి ఇంటి నుండి ఫోన్ చేస్తుంది, నా తల్లి ఒంటరిగా ఉంది, ఆమె మరణ భయంతో వణికిపోతుంది, ఆమె మరి ఆ కూర్చున్న స్థలం నుండి కూడా లేవలేకుండా ఇట్లా వణుకుతూ ఉన్నది, మరి నాకు పొరుగు వారు తెలియజేసినారు, అమ్మా మీకు వీలుంటే ఒక్కసారి మీరు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేయండి, ఆమె చాలా భయపడుతుంది, నిద్రపోవడం లేదు, మరణ భయం వచ్చిందని. అయితే నాకు పోవాలంటే నిజంగా అక్కడ నుండి 10 కిలోమీటర్లు ఉందన్నమాట, మా బ్యాంక్ నుండి ఒక కార్నర్ నుండి ఇంకో కార్నర్కి వెళ్ళాలండి. కానీ నాకు ఎందుకో పోవాలనిపించింది, ఎందుకంటే ఆమె ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న తల్లి, భర్త చనిపోయినాడు, మరి పిల్లలందరూ వివాహితులై దూరదూరం ఉన్నారు, పెద్ద ఇల్లు, ధనవంతురాలే, ఆమె ఒంటరిగా ఉంది, ఈ భయం ఆమెను పీడిస్తుంది. అప్పుడు నేను వెళ్ళినాను, ఒక ఆటో తీసుకొని అంత దూరం ప్రయాణం చేసి ఆమె ఇంటికి వెళ్ళి, మరి తలుపులన్నీ తెరిచి ఉంది, తలుపు కూడా మూసలేదు, ఎందుకంటే పనావిడ వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. ఈమె ఒక గదిలో మూలకు నతికి, అంటే ఇట్లా భయంతో ఇట్లా వణికిపోతుంది అన్నాడు, ఇంట్లో ఇవ్వరలేరు. అయితే నేను వెళ్ళినాను, వెళ్ళి ఆమెను దగ్గర చీర తీసుకొని, అమ్మ ఎందుకు భయపడుతున్నావు అంటే, ఏడుస్తూ ఉంది, ఇక మరణ భయం అనమాట. అసలు మరణ భయం ఏంటో అప్పుడు ఆ రోజు చూసినా నేను, ఫియర్ ఆఫ్ డెత్, అంటే షీ వాస్ లిటరలీ షివరింగ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు మరి నేను ఆమె తల మీద చేతులుంచి ఆ మరణ భయాన్ని యేసు నామంలో బంధించి ఆమెను చేరదీసి ఆమె తల నూరుతూ, భయపడుద్దామా, మనం దేవుని బిడ్డలం, మనం క్రైస్తవులం, మరి విశ్వాసులం, మనం భయపడకూడదు, మరణానికి భయపడకూడదు. మరణం వస్తే మనకు చాలా సంతోషం, ఎందుకంటే మనం దైవ రూపంలో మారిపోతాం, మనం మట్టి గుడారం వదిలిపెట్టి దేవునితో సదాకాలం ఉండడానికి వెళ్ళిపోతాం, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఆమెను పాట పాడినాను, ఆదరించినాను. అప్పట్లో ఆమె రివైవ్ అయిపోయింది, అంటే ఆమెకు నిరీక్షణ కలిగిన మాటలు ఆమె చెప్పినప్పుడు
మరి ఆమె లోపల జీవము మెదలడం నేను చూస్తున్నానంటే షీ బికేమ్ యాక్టివ్. అప్పటి నుండి మరి ఆమెకు ఎప్పుడు మరణ భయం రాలేదు. అంటే యేసునామం చాలా శక్తి గలది కదా. మరి ఆ నామంలో ప్రార్థించినప్పుడు ఆ మరణ భయం నుండి విడుదల పొందడం స్వయంగా నేను చూసిన తర్వాత ఒక 15 సంవత్సరాలు బ్రతికింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసి ఎప్పుడు పునరుద్ధానం గురించి నిరీక్షణ కలిగి ఉంటే ఈ మరణ భయం మనల్ని ఏమి చేయదు. మరణ భయం భయంకరమైనది. ఇది మనం చనిపోతాం, ఏమైపోతుంది, మన సొంత వారేమైపోతారు, మనం సంపాదించినంత ఎవరి వశంలో అయిపోతుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలన్నిటికీ ఒక మరి ఫుల్ స్టాప్ అన్నమాట పునరుద్ధానం అందు విశ్వాసం. విశ్వాసి గొప్ప నిరీక్షణ ఉంది. లేకుంటే మరణం భయం ఒక దాస్యత్వం ఉంటే ఈ దాస్యత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. జీసస్ కేమ్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15లో ఉంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసలు గలవారైనా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడి, మరణం యొక్క బలము గలవాడేవాడు సాతాను అనగా అపవాది, మరణం ద్వారానే నశింపజేయటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయి. అయితే మరి యేసుప్రభు వచ్చింది రక్త మాంసంలో పాలివాడై మరణ భయములో ఉండే వారిని విడిపించడానికి. యేసుప్రభు ప్రత్యక్షమైన మరణాన్ని మరణంతోనే గెలిచినాడు, మరణపు ముళ్ళును విరిచినాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, మరి నీ ముళ్ళెక్కడా అని మన వాక్యంలో చూస్తున్నాం. అంటే ది గ్రేట్ ట్రయంఫ్ అండ్ విక్టరీ ఓవర్ సిన్, ఓవర్ డెత్ అండ్ ఓవర్ డెవిల్. మూడు కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మరణం మీద విజయం, మరి పాపం మీద విజయం, సాతానుడి మీద విజయం. పునరుద్ధానము ఈ మూడు విజయాలు ప్రకటిస్తుందని అర్థం. మరణం తప్పకుండా మరణం సంభవిస్తుంది. మనిషి ఒకసారి జన్మిస్తే మరణం తప్పదు కదా. ఇది పాత నిబంధనలో ఉందని నేను ఈరోజు వెతుకుతుంటే 89వ కీర్తన 48వ వచనంలో ఉంది, Psalms 89:48. మరణం చూడక బ్రతుకు వాడేవాడు, పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకుని గలవాడేవాడు. ఈ ప్రశ్నకు జవాబు ఏంటి? పాతాళం యొక్క వశం నుండి తప్పింపబడు వాడేవాడు కేవలం యేసు ప్రభువును నమ్మినవాడే, రక్షణ పొందినవాడు. మరి మరణమును రుచి చూడకుండా బ్రతకాలంటే ఏం చేయాలి? అది రక్షణ మార్గమే, దానికి తప్ప ఇంకో మార్గం లేదు. యేసు ప్రభువును అంగీకరించిన వాడు ఒకేసారి మరణిస్తున్నాడు, మనకి రెండవ మరణం లేదు. రెండుసార్లు జన్మించిన వానికి ఒకే మరణం అండి, ఒక్కసారి జన్మించిన వానికి రెండు మరణాలు. ఏంటి రెండు మరణాలు, రెండు జనాలు అన్నప్పుడు యేసు ప్రభువును అంగీకరించడం రెండవ జన్మ, మొదట తల్లి గర్భంలో నుండి జన్మిస్తున్నావు. రెండవసారి యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా నీవు రెండవసారి తిరిగి జన్మిస్తున్నావు, సెకండ్ బర్త్. నీకు ఒకే మరణం ఉంటుంది, ఆ మరణం తర్వాత నీకు నిత్య జీవం ఉంటుంది. కానీ యేసు ప్రభువును అంగీకరించకుంటే రెండు మరణాలు, భౌతిక మరణం ఉంటుంది, ఆత్మ మరణం ఉంటుంది. మరి దానికి నిదర్శనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం చూసినప్పుడు మరి 20వ అధ్యాయం 14-15 నేను చదువుతున్నాను. Revelation 20:14-15, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడు. ఈ అగ్నిగుండము రెండవ మరణం, సెకండ్ డెత్. సెకండ్ బర్త్ ఉన్న వాళ్లకు సెకండ్ డెత్ ఉండదని మంచిగా మీరు గుర్తుపెట్టుకోండి. రెండుసార్లు జన్మించిన వానికి రెండవ మరణం లేదు, ఒకే మరణం. ఆ మరణమైన తర్వాత నిత్య జీవం. కానీ ఒకేసారి జన్మించిన వానికి, తల్లి గర్భంలో నుండి మాత్రం వచ్చినాడు, రక్షణ పొందలేదు, రెండవ జన్మ లేదు అంటే వానికి రెండు మరణాలు ఉంటాయని వాక్యంలో ఉంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిన ఈ అగ్నిగుండము రెండవ మరణం, ఎవని పేరైనను జీవగంధమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు, దట్ ఇస్ సెకండ్ డెత్. తర్వాత ప్రకటన గ్రంథం 21:8 చూడండి, 7వ వచనంలో ఉంది, జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతని దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండుగుండములో పాల్గొందురు. ఇది రెండవ మరణం. చూడండి, యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించిన వానికి మరణ భయం లేదు, రెండవ మరణం లేదు. అది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. బుక్ ఆఫ్ హెబ్రూస్ 9:27-28, మనుషులు ఒక్కసారే మృతి పొందవల్ల నేను నియమింపబడాను, ఆ తర్వాత తీర్పు జరుగు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు, రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవు. అంటే యేసు ప్రభు మరి పునరుద్ధానుడైనను అని, మనల్ని కూడా పునరుద్ధరింపజేస్తాడని మన విశ్వాసం, క్రైస్తవ నిరీక్షణ. యేసు ప్రభు తిరిగి రెండవసారి వస్తాడని, ఎవరైనా మరణిస్తే కూడా మనం నిరీక్షణ లేని తర్వాలి, అన్యుల వలె విలపించకుండా
ప్రభు రాకడొకరు కనిపెడుతున్నామని ఇవన్నీ కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా క్రైస్తవత్వానికి చాలా కీలకమైనవి అనమాట. వన్ ఇస్ ఫెయిత్, వన్ ఇస్ హోప్ అండ్ వన్ ఇస్ లవ్. ఈ మూడు చాలా ప్రధానమైనవని వారి పౌలు భక్తుడు మొదటి కొరింథీ 13 చివరి మాటలో అంటాడు. మూడు ప్రధానమైనవి. మనకు విశ్వాసం కావాలి, మనకు నిరీక్షణ కావాలి, మనకు ప్రేమ కావాలి. అంటే విశ్వాసము ఉంటేనే మనం ఈ వాగ్దానాన్ని నమ్ముతాం. విశ్వాసం ఉంటే దైవ గ్రంథంలో రాసి నమ్ముతాం. విశ్వాసం ఉంటే రక్షణ పొందుతున్నాం. విశ్వాసం ద్వారా మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నాం. విశ్వాసం ద్వారానే పునరుద్ధానం ఏదో నమ్ముతున్నాం. నిరీక్షణ అన్నప్పుడు మనము చూడని వాటిని ఆశతో కనిపెడుతున్నాం. మనం విశ్వాసము ఉంచిన దాన్ని పొందుకున్నాక నిరీక్షణతో పని లేదంటున్నాడు. అంటే వాట్ వీ బిలీవ్ వీ హోప్ ఫర్ ఇట్. మనం నిరీక్షిస్తున్నాం. పునరుద్ధానము మన నిరీక్షణ అయి ఉన్నది. మనము మరణించి మనం తిరిగి లేస్తామని ఒక నిరీక్షణ. ఎందుకంటే ప్రభువే పలికినాడు కాబట్టి, జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో ఈ సత్యాలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు ఒక నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ లేని వారి వల్లే మనం విలపించడం లేదు. మన ప్రియులు మరణించినా మనము విలపించడం లేదు. ఎందుకంటే మనకు ఒక గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని వాక్యంలో ఉంది. 1 పేతురు 1:21 కూడా మీకు జ్ఞాపకం చేయాలి. తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలము లేందు ఆయన ప్రత్యక్షపరచబడును. చూడండి, దేవుడే కదా యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపింది. అందుకే ఇది చాలా అమూల్యమైన విశ్వాసం అన్నది. 19 చూడండి, పేతురు రాసిన 1 పత్రిక 1:19, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి మనం మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తం చేత మనము విమోచింపబడినాం. నిర్దోషమైన రక్తం అది, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గనుక. కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం, అంటే మనందరి నిమిత్తం, మనందరం విశ్వాసులమే కదా. మరి యేసు ప్రభును మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలము లేదు ఆయన ప్రత్యక్షపరచబడును. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. వీ హ్యావ్ ఫెయిత్, వీ హ్యావ్ హోప్. మనకు విశ్వాసం ఉన్నది, మనకు నిరీక్షణ ఉంది. అందుకే మరి 4:4 ఆ మాట ఉంది, వీ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు పునరుద్ధానంలో మనం నమ్ముతున్నాము. యేసు ప్రభు రెండవ రాకడలో కూడా మనము విశ్వాసం కలిగి ఉన్నాము. అందుకే మనకు మరణ భయం లేదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు అది నిద్రగాయించుతున్నాం. ప్రభు నందు నిద్రించినాడు, తప్పకుండా ఇతడు లేస్తాడు. మన ఇంట్లో కొందరు అలసిపోయి నిద్రపోయినప్పుడు మనము వారు చనిపోయినామని ఎంచాం, వారు తప్పకుండా లేస్తారు అన్నట్టే. అందుకే ప్రభు నందు నిద్రిస్తున్నాం అంటే మనకు మరణ భయం లేదు. మనకు మహిమా ప్రవేశమే ఉంది కానీ మరణ భయం లేదు. 1 పేతురు 4:13 ఉంది, ఇది కంఠపాఠంగా నేర్చుకోవాలి వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సో విశ్వాసీ నిరీక్షణ పునరుద్ధానమై ఉన్నది. మనము నిరీక్షణ లేని అన్యుల వలె ఎవరైనా మరణించినప్పుడు అది కేవలం ఒక భౌతిక మరణమే కానీ ఆత్మ మరణం కాదు. కనుక మనము నిరీక్షణ లేని అన్యుల వలె విలపించాం. మనం పోగొట్టుకున్న వారిని తిరిగి తప్పకుండా కలుసుకుంటాం అని మన విశ్వాసం. అంటే ఈ విశ్వాసం యొక్క నిరీక్షణ ఏంటి? మనకు తెలుసు ప్రసంగి 12:7 ఉంది, మన అయినది మునుపటి వల్లే మన పోతుంది, ఆత్మ దేవుని ఎంతకు మరలిపోతుంది, మరి మట్టి శరీరాలు ఏమవుతున్నాయి, మరి ఏమీ తెలుసుకోవాలంటేనే మనం పునరుద్ధానం గురించి
ధ్యానించడం చాలా అవసరం. అది చాలా స్పష్టంగానే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యేసు లేపబడడం ప్రకృతి సంబంధమైన శరీరంతో కానే కాదు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా మృతులలో నుండి లేపబడ్డ క్రీస్తు శరీరం మహిమ గలదని మనకు తెలుసు. అందుచేతనే శిష్యులు కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచినాడు. మనం పునరుద్ధాన ప్రత్యక్షతలో చూస్తాం, శిష్యులందరూ ఒక గదిలో తాళం వేసుకొని కూర్చున్నారు గుళ్ళం పెట్టుకొని. అప్పుడు యేసు ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు, ఆ మూసుకొని ఉన్న తలుపులో గుండా వచ్చేసినాడు. మీకు సమాధానం కలుగును గాక అని వార్త చెప్పినాడు. యోహాను సువార్త 20:19 అంటే ఆదామనందు అందరు ఎలా మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారని మొదటి కొరింథీ 15:22 ఉంది. శరీరం క్షయమనేదిగా విత్తబడి అక్షయమనేదిగా లిపబడుతుంది. శరీరం క్షయమైంది, రోజు రోజుకు ముసలితనం వచ్చేస్తుంది, రోజు రోజుకు సమాధికి చేరువలో మనం వెళ్తున్నాం. క్షయమైన శరీరం, కానీ పునరుద్ధానంలో ఇది అక్షయమైనదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడింది, బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా ఇది లేపబడుతుందని మొదటి కొరింథీ 15:42-44 మనం చూస్తున్నాం. యేసునందు నిద్రించిన వారి ఆత్మలను దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చే రోజు ఒకటి ఉంది. అంటే ఇంతకుముందు మరణించిన వారి ఆత్మలు, ప్రభునందు నిద్రించిన వారి ఆత్మలను వెంటబెట్టుకుని యేసు ప్రభు వస్తాడు అని మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాం. అప్పుడు గణహీనమైనవిగా విత్తబడిన శరీరాలు మహిమగలవిగా లేపబడుతున్నాయి. మరి లేపబడిన పరిశుద్ధుల ఆత్మలు, లేపబడిన వాటి పునరుద్ధాన దేహాలను ధరించుకోగా సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. అంటే అప్పటికి భూమిపై సజీవులుగా ఉన్న విశ్వాసులు రెప్పబాటులో మార్పు పొంది మహిమ శరీరాలు గలవారై ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలానికి మేఘముల మీద కొనివ్వబడతారని ఇంతకుముందు మనం చదివినాం. 4:16-17, 1 Corinthians 15:51-53 చూడండి. అంటే ఆదాం వల్ల పోగొట్టుకున్నామని చెప్పుకుంటున్న పూర్వపు వైభవము విశ్వాసికి పునరావృతమవుతుందని అర్థం. ఇంతటి విజయోత్సవానికి కారకుడు మరణించి మరణపు ముళ్ళును విరిచిన నూతన ఆదామైన క్రీస్తు యేసు. వాక్యంలో మనం చూస్తున్నాం కదా 1 Corinthians 15:56, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. విజయుడైన యేసు మరణించి మరణానికి మరణం విధించినాడు. అంటే మరణాన్ని మరణంతోనే దెబ్బతీసినాడు, మరణాన్ని మరణంతో గెలిచినాడు, మరణాన్ని మరణపు ముళ్ళును విరిచివేసినాడు. అంటే మరణాన్ని జయించినాడు అని అర్థం. అందుకే 1 Corinthians 15:57 ఈ మాట ఘనమైన మాట, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదే విశ్వాసికున్న నిరీక్షణ. ఈ విశ్వాస నిరీక్షణ ఎంత మహిమాన్వితమైందని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే సంఘానికి చాలా సెంట్రల్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ద మెసేజ్ ఆన్ రిజరక్షన్. అంటే సంఘం యొక్క సిద్ధాంతాలకు చాలా ప్రధానమైంది అన్నమాట. మూల సిద్ధాంతం ఇది, పునరుద్ధానం, క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానం. యేసు ప్రభు మానవాళి కొరకు, వారి పాపముల కొరకు, పాప పరిహారం కొరకు తన ప్రాణం పెట్టినాడు, 3వ రోజు ఆయన తిరిగి లేచినాడు. మరి పాపం మీద, మరణం మీద, సాతాను మీద విజయం సాధించి మరి అన్నిటి మీద విజయం ఉందిన యేసు ప్రభు మనలో ఉన్నాడని, మనల్ని పునరుద్ధానంలో మరి వాళ్ళు నడిపిస్తాడని, మరణ భయం మనకు లేదని ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అంటే తప్పకుండా ఈ నిరీక్షణ మనకెంతో అవసరం. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారానే విజయం సాధించినాడు, మరణం యొక్క ముళ్ళును విరిచినాడు. దీనికి బలమైన రుజువు ఏంటంటే, ఇదే మన బలమైన రుజువు. ఆయన మరణాన్ని గెలిచినాడు కాబట్టి మనం కూడా మరణాన్ని గెలుస్తాం. దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం దాటిన తర్వాత జీవం ఉన్నదని రుజువుపరచడానికి యేసుప్రభు మరణించి తిరిగి లేచినాడు. అంటే ఇది దేవుని యొక్క అపరిమితమైన సర్వశక్తిని సూచిస్తున్నాం. మృతులలో నుండి లేపిన వాని ఆత్మ, అది మనలో ఉన్నది. మన నుండి ఆ యొక్క పునరుద్ధానం, ఆ శక్తిని మనం వరించుకోబోతున్నాం. అందుకే మరణ భయం లేదు, ఆ దాస్యత్వం ఓడించినాం, అన్నిటి మీద విజయం సాధిస్తున్నాం, తిరిగి చిగురుస్తాం మరణించిన తర్వాత. చూడండి, ఒక ఎండిన ముద్దు, కట్టె ముద్దు మా ఇంటి ముందు ఉండింది. ఒక చెట్టు కొట్టేసినారు, కొట్టేసిన తర్వాత చెట్టు ఎండినట్టే ఉంది, వుడ్ అనమాట, కట్టెలాగుంది అది. నేను ఒకరోజు గేట్ తెరిచినప్పుడు ఆ కట్టె ముద్దు ఇంకా నాటబడే ఉంది కాబట్టి మొత్తం కొమ్మలు అన్నీ, రెమ్మలు అన్నీ కొట్టేసినారు. అది ఒక ఎండిన కట్టెలాగుంది ముద్దు. దాని నుండి ఒకరోజు చూసినప్పుడు చిన్న చిగురు వస్తుంది, గ్రీన్ లీఫ్. ఇదేంటి, ఇది దీనిలో ఒకటి జీవం ఉందా, ఇది ఎలా చిగురించిందని నేను అందరిని, ఇంట్లో ఉన్న వాళ్ళందరిని పిలిచి చూపెట్టేసిన, పని వాళ్ళను అందరు చూపెట్టినాను, ఇదో ఇది ఏంటిది పచ్చ చిగురు వచ్చింది దీని నుండి అంటే. వాళ్ళందరూ సంతోషపడ్డారు,
వాళ్ళ సెల్ఫోన్లో ఫోటోలు కూడా తీసుకున్నారు. మళ్ళీ రెండో రోజు వస్తే ఆ చిగురు ఇంకా పెద్దగా, మూడో రోజు వస్తే ఒక పెద్ద తీగ నాలుగైదు ఆకులు వచ్చేసినాయి. మళ్ళీ వారం చూస్తే గుబురు గుబురు పచ్చగా ఉంది. అప్ప చూస్తే ఎక్కడుంది, ఎండిన ముద్ర ఉండి ఇంత లైఫ్ ఉందా అంటే నాకు అనిపించింది. నాకు పునరుద్ధానమే గుర్తొచ్చింది అది చూసినప్పుడు. అవును, చనిపోయినామని మనం అనుకుంటాం కానీ వాళ్ళు తిరిగి లేస్తారు. క్రీస్తు బీజం మనలో ఉంది కాబట్టి ఆ జీవం ఉంది, మనల్ని తిరిగి లేపుతుంది అనమాట చావును జయించే శక్తి. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధాన మహిమను, పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని ప్రతి విశ్వాసి కూడా పుంజుకొనను గాక. ఇదే మన నిరీక్షణ, ఇదే మన విశ్వాసం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామము స్తోత్రం. పునరుద్ధానము, విశ్వాసి యొక్క నిరీక్షణ అనే అంశం మీద కొన్ని మాటలు మేము ధ్యానించినాం. ఈ ఉదయకాలం ఈ ధ్యానాన్ని మీరు దీవించినందుకు నేను స్తుతిస్తున్నా. మరణానికి మేము భయపడం. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసు ప్రభు మాలో ఉండగా మరణ భయం మాకెందుకు ప్రభు? మేము మరణించినా తిరిగి లేస్తాం. కాబట్టి ఇట్టి నిరీక్షణ మాకెంత ఉపయోగకరం, మాకెంత బలాన్ని ఇస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ప్రభు ఆయన పునరుద్ధాన శక్తిని గురించిన అనేకమైన సంగతులు మాకు బోధించడం. మేము మరణించినా మాకు భయం లేదు. మేము ప్రేమించిన వారు ఈ లోకం నుండి దాటిపోయినా మేము భయపడము, ఎందుకంటే వారు నీ సన్నిధి చేరుకున్నారు. ఒక్కసారే మేము మరణిస్తాం, మా భౌతిక దేహానికి మరణం, అది మా ఆత్మ శరీరం నుండి ఎడబాస్తుంది. కానీ మేము ఒకవేళ నేను నమ్మకుంటే మాత్రం నీ నుండి ఎప్పటికీ ఎడబాసి ఆ రెండవ మరణం ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి యేసు ప్రభును మా సొంత రక్షకునిగా అంగీకరించి నిన్ను విశ్వసించి నీ మరణ పునరుద్ధానం లేందు మేము నమ్మకం ఉంచితే మాకు రక్షణ లభిస్తుంది. కనుక నీకు స్తోత్రం. ఈ నిరీక్షణ మమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. సదాకాలం నీతో ఉండే ఆ గొప్ప పునరుద్ధాన మహిమతో మేము అలంకరింపబడతామనే విశ్వాసం మాకందరికీ దయచేసినందు ఇట్టి నిరీక్షణ కలిగి మేము ముందుకు సాగటం సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6 ఉదయం 9 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 రాత్రి 9 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకియగా,
ఇస్తావా వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి అనుగ్రహిస్తావా నీ ధనము నీ